సినీ నటుడిగా ఆయన ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నటుడిగా మారి స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు చిరంజీవి చిరంజీవి సినీ హీరో కావడం వెనుక పెద్ద స్టోరీ ఉంది తన తండ్రికి సినిమా హీరో కావాలని ఇంట్రెస్ట్ అట కానీ ఆయన కుటుంబ బాధ్యతల నేపథ్యంలో హీరో కాలేకపోయారని అంటారు చిరంజీవి దీంతో తాను సినీ హీరో కావాలని భావించి ఆ దిశగా కృషి చేసి సాధించానని పలు సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు మరి ఆయన ప్రస్థానం ఓసారి చూస్తే పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు చిరంజీవి చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉండటంతో చదువు పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో చెన్నై వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పునాదిరాళ్లు సినిమాతో హీరోగా మారారు కొనిదెల శివశంకర వరప్రసాద్ అయితే ఓ రాత్రి కలలో ఎవరో తనను చిరంజీవి అని పలకరించడంతో విన్న వరప్రసాద్ తన తల్లితో ఆ విషయం చెప్పారు సాక్షాత్తు ఆంజనేయ స్వామి అయి ఉంటారని చిరంజీవి అంటే ఆంజనేయ స్వామి అని చెప్పడంతో తన పేరు చిరంజీవి అని తొలి చిత్రం నుంచే మార్చుకున్నారు చిరంజీవి గారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో పునాదిరాళ్లు చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రం అయినప్పటికీ కూడా ప్రాణం ఖరీదు ముందుగా విడుదలైంది మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం ఎంతో తెలుసా వెయ్యిన్ని నూట పదహారు రూపాయలు బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునిచ్చింది తాయారమ్మ బంగారయ్య చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించారు చిరు కె బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన ఇది కథ కాదు చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు ఇంకా మోసగాడు రాణి కాసుల రంగమ్మ నలభై ఏడు రోజులు న్యాయం కావాలి వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు ప్రతి నాయకుడి పాత్రలు కూడా పోషించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి చిత్రాల్లో చిరంజీవి ప్రధాన కథానాయకుడిగా నటించడం ప్రారంభమైంది ఇది ఆఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో వరకట్న దురాచారం మీద వచ్చిన శుభలేఖ అనే చిత్రంలో చిరంజీవి నటించారు ఈ చిత్రంలో ఆయన నటనకు గాను చిరంజీవికి ఉత్తమ నటుడిగా తెలుగు ఫిలింఫేర్ బహుమతి అందుకోగా కె విశ్వనాథ్కి ఉత్తమ దర్శకుడిగా తెలుగు ఫిలింఫేర్ బహుమతి దక్కింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి చిరంజీవికి స్టార్ డమ్ సాధించి పెట్టింది తర్వాత ఇది పెళ్ళంటారా సీతాదేవి టింగురంగడు బంధాలు అనుబంధాలు మొండి మొదలైన చిత్రాల్లో నటించారు చిరంజీవి గారు తర్వాత పట్నం వచ్చిన పతివ్రతలు బిల్లారంగా మంచు లాంటి చిత్రాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మంత్రిగారి వియంకుడు సంఘర్షణ గూండా ఛాలెంజ్ హీరో దొంగ జ్వాల అడవి దొంగ కొండవీటి రాజా రాక్షసుడు లాంటి విజయవంతమైన యాక్షన్ సినిమాల్లో నటించారు చిరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చిరంజీవికి విజేత చిత్రంలో నటనకు రెండవసారి ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జంద్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి చిత్రంలో హాస్య ప్రధానమైన నాయకుడి పాత్ర పోషించారు చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయం కృషి చిత్రంతో చిరంజీవి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది బహుమతి అందుకున్నారు పసివాడి ప్రాణం యముడికి మొగుడు మంచి దొంగ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి పసివాడి ప్రాణం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు మొదటిసారిగా బ్రేక్ డాన్స్ పరిచయం చేశారు చిరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చిరంజీవి సహనిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి నంది స్పెషల్ జ్యూరీ బహుమతి అందుకుంది పంతొమ్మిది వందల తొంభైలో అశ్విని దత్ నిర్మాణ సారథ్యంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేక వీరుడు సుందరి అనే ప్రయోగాత్మక సోషియో ఫ్యాంటసీ చిత్రంలో నటించారు మెగాస్టార్ ఇళయరాజ సంగీత దర్శకత్వం జంధ్యాల మాటలు అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నిలిచింది అదే సంవత్సరంలో విడుదలైన కొండవీటి దొంగ సెవెంటీఎంఎం సిక్స్ ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్లో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సామాజిక సమస్యల నేపథ్యంలో వచ్చిన కొదమసింహం లీడర్ సినిమాలు చిరంజీవికి తెలుగు చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని పెట్టాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో చిరంజీవి నటించిన ఆపద్ బాంధవుడి చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రెండోసారి నంది బహుమతి ఫిల్మ్ఫేర్ తెలుగు బహుమతి అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు చిత్రం పంతొమ్మిది వందల తొంభై దశకం మధ్య కాలంలో మెకానికల్లుడు ఎస్పి పి పరశురామ్ బిగ్ బాస్ రిక్షా ఓడు చిత్రాల్లో నటించిన చిరు ముఠామేస్త్రి ముగ్గురు మునగాళ్లు అల్లుడా మజాకా చిత్రాల్లో కూడా ఆకట్టుకున్నారు హిట్లర్ మాస్టర్ బావగారు బాగున్నారా చూడాలని ఉంది స్నేహం కోసం లాంటి చిత్రాల్లో మళ్లీ భారీ విజయాలను సొంతం చేసుకున్నారు చిరంజీవి స్నేహం కోసం చిత్రంలో నటనర్ గాను ఐదోసారి ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నారు ఆయన రెండు వేల సంవత్సరంలో అన్నయ్యతో తెలుగు ప్రేక్షకులను మైమరపించిన మెగాస్టార్ రెండు వేల ఒకటిలో కన్నడ తెలుగులో విడుదలైన ద్విభాషా ఆధ్యాత్మిక చిత్రం శ్రీ మంజునాథలో శివుడిగా నటించారు మంజునాథుడిగా అర్జున్ నటించారు రెండు వేల రెండులో వచ్చిన ఇంద్ర అప్పటి వరకు ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులు తిరిగేసింది చిరంజీవికి ఉత్తమ నటుడిగా మూడోసారి నంది పురస్కారం ఆరోసారి ఫిల్మ్ఫేర్ బహుమతి దక్కింది ఇక ఠాగూర్ సినిమా చిరంజీవిని తారా పదాన అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లింది దీని తర్వాత హిందీ చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్ రీమేక్ అయిన శంకర్దాదా ఎంబీబీఎస్ చిత్రంలో నటించారు చిరు ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఏడోసారి ఫిల్మ్ఫేర్ బహుమతి అందుకున్నారు రెండు వేల ఆరులో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ చిత్రంలో నటించారు ఈ మూడు చిత్రాలు ఏదో ఒక సామాజిక ఇతివృత్తం ఉన్నవే రెండు వేల ఆరులో ఈయనకు ఫిల్మ్ఫేర్ సౌత్ ప్రత్యేక బహుమతి అందజేసింది రెండు వేల ఏడులో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత సుమారు పదేళ్ల పాటు మరే సినిమాలో కథానాయకుడిగా నటించలేదు ఈ సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు చిరంజీవి గారు ఈ పదేళ్లలో అడపాదడపా అతిథి పాత్రల్లో ఆయన రెండు వేల తొమ్మిదిలో కొడుకు రామ్ చరణ్ కథానాయకుడిగా వచ్చిన మగధీర రెండు వేల పదిహేనులో వచ్చిన బ్రూస్లీ చిత్రాల్లో తన నిజ జీవిత పాత్రల్లో కనిపించారు చిరంజీవి రెండు వేల పదిలో వచ్చిన వరుడు రెండు వేల పదిహేనులో వచ్చిన రుద్రమదేవి చిత్రాల్లో నేపథ్య సంభాషణకు తన గాత్రం అందించారు రెండు వేల పదమూడులో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర చిత్రంలో శివుడిగా అతిథి పాత్రలో కనిపించారు చిరంజీవి రెండు వేల పదమూడు నుంచే చిరంజీవి తిరిగి చిత్రరంగ ప్రవేశం చేశారు అది తన నూట యాభైవ చిత్రం కావడం విశేషం దాదాపు పది సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రెండు వేల పదిహేడు జనవరి పదకొండున విడుదలయ్యింది ఈ చిత్రం వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు రెండు వేల పంతొమ్మిదిలో చిరంజీవి సైలా నరసింహారెడ్డిలో నటించారు స్వాతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది రెండు వేల ఇరవై రెండులో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంలో తన కుమారుడు రామ్ చరణ్తో కలిసి నటించారు రెండు వేల ఇరవై రెండులో మోహనరాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ ఐదవ తేదీన విడుదలై బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది జనవరి రెండు వేల ఆరులో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి స్వర్గీయ శ్రీ అబ్దుల్ కలాం నుండి పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన మెగాస్టార్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదున గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్నారు అదృష్టం కంటే కృషినే బలంగా నమ్ముతానని అంటారు చిరంజీవి అదే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఎన్ని అవమానాలు ఎదురైనా ఎదురు నిలబడి ధైర్యంగా ముందుకు సాగాలని చెబుతుంటారు విజయం ఒక్కరోజులో ఎవరికీ సొంతం కాదనే విషయాన్ని బలంగా నమ్మే వ్యక్తి చిరంజీవి